ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. కోలీవుడ్ షేక్ అవుతోంది, టాలీవుడ్ కూడా షాక్ అవుతోంది. ఏంటి విషయం అనుకుంటున్నారా? తారల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడమే నయనతార వర్సెస్ ధనుష్ టాపిక్. బ్రేకింగ్ న్యూస్ గా మారింది. ధనుష్ చేసిన పనికి నయనతార గరం అవుతున్నారు. ఈ చిల్లర పనులేంటి ధనుష్ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది వారి మధ్య? ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ ఆగ్రహానికి కారణమేంటి? రెండు వేల 2022లో డైరెక్టర్ విఘ్నేశ్వర శివన్ను నయనతార ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం చాలా గ్రాండ్ గాను జరిగింది. వారి అనుబంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను నెట్ఫ్లిక్స్ లో నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ రానుంది. ఈ డాక్యుమెంటరీలో తమిళ దర్శకుడు విఘ్నేశ్వర శివన్ తో నయనతార ఎలా ప్రేమలో పడిందనేదే ఉండబోతోంది. అనేక అడ్డంకులు సవాళ్లను దాటి ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే డాక్యుమెంటరీ ట్రైలర్లో నేను రౌడీని షూటింగ్ టైంలో తీసిన 3 సెకండ్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై ఆ సినిమా నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. నయనతారకు లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ గొడవ నడుస్తూ వస్తోంది. ఇరువురి మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్పై సంచలన ఆరోపణలు చేస్తూ ఇన్స్టా వేదికగా 3 పేజీల పోస్ట్ పెట్టి ధనుష్ను తిట్టిపోసింది. తండ్రి ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒంటరి మహిళగా సవాళ్లతో కూడిన చిత్ర పరిశ్రమ కొచ్చి కష్టపడి చిత్తశుద్ధితో ఈ స్థాయికి చేరుకున్నాను. నన్ను ప్రేమించే నా అభిమానులకు, సినీ పరిశ్రమకు నా ప్రయాణం గురించి బాగా తెలుసు. నా డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను నా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాం. అయితే మాపై నీకు పగుంది, కానీ అది ఈ ప్రాజెక్టు కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన నానుం రౌడీదాన్ ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసును ముక్కలు చేసిందని నయనతార రాసుకొచ్చారు. బిజినెస్ లెక్కల పరంగా కాపీరైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేస్తుంటావు అనుకోవచ్చు. కానీ చాలా కాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేము చాలా బాధపడాల్సి వస్తుంది. నానుం రౌడీ దాని షూటింగ్ టైంలో మేము మా మొబైల్స్తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకండ్లు ఉపయోగించినందుకు నువ్వు 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగుజారుతావు అనుకోలేదు. దీన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతుంది. నీ అభిమానుల ముందు బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తుంది. మాతో మాత్రం అలా ప్రవర్తించు. సినిమా సెట్ లో ఉన్న వాళ్ళందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకుందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించుండొచ్చు, కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా అంటూ ఫైర్ అయింది లేడీ సూపర్ స్టార్. సినిమా రిలీజ్ అయి 10 ఏళ్ళు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావు? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవీ మర్చిపోలేదు. నానుం రౌడీ దాని బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వడం నీ ఈగోని హట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిలింఫేర్ అవార్డు వేడుకలోనూ నీ అసంతృప్తిని బయట పెట్టావు. బిజినెస్ లెక్కలన్నీ పక్కన పెడితే పబ్లిక్ లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను. ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసిన వాళ్ళు సక్సెస్ అవ్వడం చూసి ఈగో పెంచేసుకున్నావు, దాన్ని నీ మనసులో నుంచి తీసివేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్ళు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు స్టార్స్ అయితే తప్పేం కాదు. హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగటం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి కొత్త కథ అల్లేసి రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెప్తావని నాకు తెలుసు అని నయనతార సంచలన ఆరోపణలు చేసింది. మరి దీనిపై ధనుష్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.